పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధి కొన్ని విమర్శలు చేసినారు, కొన్ని ప్రశ్నలు కూడా సంధించినారు. మాకు ఏం చేసినావు ఆయన? పాపం అత్యంత ప్రేమగా సెల్ఫీ ఛాలెంజ్ అన్నా విక్రమ్ అని చెప్పేసి కొన్నాడు. అందులో భాగంగానే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పనిచేశాను. నా వంతుగా ఈ నియోజకవర్గానికి రుణపడుందా అని చెప్పేసి ఆలోచనతోనే శివాలయంలో పేదవాళ్ళందరూ పెళ్లి చేసుకుంటారు. ఆ రోజున నరసింహస్వామి గుడి చైర్మన్గా ప్రతాప్ రెడ్డి గారు ఉంటే దాని కళ్యాణ మండపం కట్టడానికి నిధులు కేటాయిస్తామంటే దాని నిధులు మీరు వేరే దానికి ఉపయోగించండి అని చెప్పేసి ఆ రోజున దళపతి నాయక సత్రానికి కేటాయించమని చెప్పి కోరింది. నేను ఈ రోజున దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నాను. దళపతి నాయక సత్రానికి నిధులు కేటాయించి ఆ కళ్యాణ మండపం నా సొంత నిధులతో నిర్మించి ఇచ్చినాను. ఆ రోజున ఇచ్చిన మాట మేరకు క్రిస్టియన్స్ కోసం కమ్యూనిటీ హాల్ లేదంటే నువ్వు ఆస్తులు మీరు నన్ను ఒక కబ్జాదారుని కింద చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే క్రిస్టియన్ సమాజానికి చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి కూడా కళ్యాణ మండపం లేదంటే వాళ్లకు సొంత నిధులు 10 లక్షలు ఇస్తూ, ఎమ్మెల్యే లాట్స్ 5 లక్షలు, ఎంపీ లాట్స్ 5 లక్షలు ఇస్తూ వాళ్లకు కూడా కళ్యాణ మండపం నిర్మించినటువంటి పరిస్థితి. దానికి తార్కాణం నిలబెట్ట అర్థం కింద కట్టడాలు సాక్ష్యంగా నిలబడతాయి. అంతే స్థాయిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లారీ ఓనర్ సబ్స్టేషన్ స్థలం కేటాయిస్తే ఒక ఎకరం స్థలం ముస్లిం సోదరుల కోసం కళ్యాణ మండప షాదీమాల కట్టాలని చెప్పేసి మీరు చెప్పినటువంటి అసాంఘిక కార్యక్రమాలకు నిలవైనటువంటి పూర్తి కానటువంటి ఆ కట్టడంలో మా వంతు బాధ్యతగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ముస్లిం సోదరుల రుణం తీర్చుకోవాలనే ఆలోచనతోనే పేద ముస్లింలకు అందుబాటులోకి పెళ్లిళ్లు సక్రమంగా చేసుకోవాలా, చిన్న చిన్న వీధుల్లో కాలువల్లో టాయిలెట్ పోతాంటేనో డ్రైనేజ్ పోతాంటేనో దాని మీదే ఒక టేబుల్ వేసుకొని పెళ్లి చేసుకుంటున్నటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళు బయటకు రావాలనే ఆలోచనతో నా వంతుగా సొంత నిధులు వెచ్చించి దాంతోపాటు ఎమ్మెల్యే లాట్స్ కూడా ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చి, ఎంపీ లాట్స్ 28 లక్షలు ఇచ్చేసి నిర్మించినటువంటి షాదీమహల్, ఇంత పెద్ద షాదీమహల్ మీ హయాంలో ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లింల పక్షపాతం చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడైనా ఇంత పెద్ద కళ్యాణ షాదీమహల్ ఎవరికైనా ముస్లిం సమాజాన్ని కట్టించిచ్చినారా? ఈ జిల్లాలో కావచ్చు, వేరే జిల్లాలో కావచ్చు, ఇది ఛాలెంజ్ ఇస్తుంటా ఉండాలి. మేము మీరు మాట్లాడుతున్నారు, నిన్నటి రోజున కూడా పాపం పూజలు తిడుతా ఉన్నారు, పర్వాలేదు మా సోదరుడే మా మిత్రుడే, ఇంకా తిట్టినా కానీ తిట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, కొట్టించుకోవడానికి దెబ్బలు తిన్నాను కూడా సిద్ధంగా ఉన్నాం, ప్రజల కోసం ఓర్పుతూ ఉంటాం, ప్రజలకు జవాబుదారితనంగా సమాధానం చెప్పల్లా మా మీద నిందారోపణలు చేస్తూ మమ్మల్ని ఒక చేతగా నోడి కింద చేవల నోడి కింద చూపించే మీ ప్రయత్నాల్ని ప్రజలకు తెలియజెప్పల్లా బాధ్యతాయుతంగా ఉన్నటువంటి నాయకుడిగా, బాధ్యతాయుతంగా ప్రతి రాజకీయాల్లో ఉన్నటువంటి 20 ఏళ్లుగా ఉంటున్నాము, కొత్తగా రాలా, ఒక ఎన్నికల్లో పబ్బం కడుక్కొని వెళ్ళిపోలా, గెలిస్తేనే ఓడిపోతేనో మాయమైపోలా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా ప్రజలతోనే బతుకుతాను. 20 ఏళ్లుగా ఒకే పార్టీలో ఒకే మాట మీద ఒకే నాయకత్వం కింద చలామణి అవుతున్నాము, ఖచ్చితంగా అదే రంగా పనిచేసుకుంటా పోతున్నాం, ప్రజల్లోనే ఉంటున్నాం, ఎక్కడికి కూడా పారిపోలా. మీరు చెప్పినట్టు ఎవరైనా దొంగలైనా అబద్దాలు చెప్పే వాళ్ళైనా మోసాలు చేసే వాళ్ళైనా కూడా ఒక ప్రాంతంలో ఉండలేరు, ఒక పార్టీలో ఉండలేరు, ఒక నాయకత్వం కింద ఉండలేరు. ఎందుకంటే మనిషి జీవితకాలం పాటు నటించలేడు మిత్రమా, నేర్చుకో, ప్రజలు కూడా ఆలోచన చేసుకోండి. ఎంతసేపు గోబెల్స్ క్యాంపెయిన్ నమ్ముకొని రాజకీయాలు చేస్తున్నటువంటి వైసీపీ పార్టీ వాళ్ళని ప్రజలు నమ్మొద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ వైసీపీ ప్రభుత్వం కూడా ముస్లింలను మోసం చేస్తూ ఉంది, క్రిస్టియన్లను మోసం చేస్తూ ఉంది, అదే రకంగా పేద ప్రజల్ని మోసం చేస్తూ ఉంది, అన్ని వర్గాలు